हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स, मी अंदर मंची अद्भुतम अवकाश प्रभुत्म दी मन की चला स्पष्ट वस्तना एंतो निरीक्षण तो एरचूस्ट आलमोस्ट केंद्र राष्ट्र प्रभुत् निरुद्योग युवती युवक ఎప్పుడు వస్తాయా నోటిఫికేషన్స్, ఎప్పుడు రాద్దామా అని నిజంగా ఒక సైనికుల వలె యుద్ధంలోనికి వెళ్ళడానికి వీరులు వరలే చాలా ఉవ్విళ్ళు వస్తున్నారు. చాలా హ్యాపీ నాకు ఆ విషయాల్లో మాత్రం. సో అలాగే నా వంతుగా నేను కూడా మీకు ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ ఎడ్యుకేషన్ అనేది అందించడానికి. సో ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మీరు కావాలంటే న్యూస్ చూస్తారో, మీకు తెలిసినటువంటి వాళ్ళని అడుగుతారు, మీరు అడగండి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు జరిగినటువంటి సిచ్యువేషన్లో కేంద్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు మరి అక్కడ కొన్ని ప్రభుత్వానికి కూడా సలహాలు కూడా ఇచ్చింది, అన్ని విధాలుగా ఇచ్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి కానీ అలాగే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా సూచన చేయాలి అన్ని విషయాల గురించి చాలా స్పష్టంగా మాట్లాడింది. సో ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి, ఎందుకంటే లైఫ్ ఉపయోగం. మరి వెంటనే 3 లక్షలు అంటున్నారండి, చెప్తాను వినండి. ఇక్కడ 3 లక్షల ఉద్యోగాలు, ఓకే, 3 లక్షల ఉద్యోగాలు. నేనేదో సొంతంగా క్రియేట్ చేసింది కాదు కదా, ఓకేనా? మీరు చూడండి, రేపు న్యూస్ వస్తుంది, పేపర్లైనా వస్తుంది. అఫ్కోర్స్, మరి 3 లక్షల ఉద్యోగాలు దేనికన్నా అని అంటే కనుక ఇందులో 2 లక్షల ఉద్యోగాలు, ఇది 2 లక్షల ఉద్యోగాలు. స్టాఫ్ నర్స్, నర్సులు ఎవరు? నర్సులు, నర్సులు వాళ్ళెవరు? ఇందులో 1 ఏఎన్ఎంలు, 2 జిఎన్ఎంలు, ఓకే, ఏఎన్ఎంలు జిఎన్ఎంలు. నెక్స్ట్ తర్వాత ప్రభుత్వం దేనికని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆరోగ్య శాఖకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి చెప్పారా లేదా? సో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, కేంద్రము అన్ని రాష్ట్రాల్లో కూడా ముందుగా మీరు ఇక్కడ నర్సు ఉద్యోగాలు ఏఎన్ఎంలు జిఎన్ఎంలు, ఒకవేళ వీళ్ళు జిఎన్ఎంలు చేస్తున్నా కానీ వెంటనే వీళ్ళు రిక్రూట్మెంట్ చేయండి. నర్సింగ్ బిఎస్సి నర్సింగ్ అంటాం, ఎవరు? 3 బిఎస్సి నర్సింగ్, బిఎస్సి నర్సింగ్ చదువుతున్నటువంటి వారు ఆఖరి సంవత్సరం ఎవరైతే చదువుతున్నారో వారిని అర్జెంటుగా రిక్రూట్మెంట్ చెయ్యండి, అవసరం, ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు 3 తర్వాత 4వదిగా చూస్తే ఐఐటి జేఈ, ఐఐటిలో చదువుతున్నటువంటి వారు ఎవరు? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి కేంద్ర వైద్య శాఖ నుంచి కూడా వచ్చినటువంటి నీటి పరీక్షలను, జాతీయ నీటి పరీక్షలను 4 నెలలకు వాయిదా వేశారా లేదా? సో అది మనం తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఎందుకంటే వీళ్ళ అవసరం. కొంతమంది ప్రముఖ డాక్టర్స్, ఎపిడిమాలజిస్టులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎందుకంటే ఇప్పుడు ఆక్సిజన్ అనేది ఎంత తక్కువ అవుతుందో, ఆక్సిజన్ అనేది ఎంత కొరతగా ఉంటుందో, ఇంకా కొద్దిగా ఎదరికి వచ్చేటప్పటికీ మరి నర్సులు అనేవాళ్ళు కూడా ఉండరు, నర్సుల కొరత ఉంటుంది, డాక్టర్ల కొరత కూడా ఉంటుందని సుప్రీంకోర్టు మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి తెలియపరుస్తుగా, వాటితో పాటు కానీ ప్రముఖమైనటువంటి డాక్టర్లు కూడా వీటిని సూచనల మేరకు కేంద్రానికి రాష్ట్రానికి కూడా తెలియపరిచారు. అంటే ఇక్కడ 2 లక్షల నర్సు ఉద్యోగాలు, ఏఎన్ఎంలు కావాలి, జిఎన్ఎంలు కావాలి, బిఎస్సి నర్సింగ్లో చదువుతున్నటువంటి ఎవరైతే చివరి వారు ఉన్నారో, అలాగే ఐఐటి జేఈలో చేస్తున్నటువంటి వీరు కూడా ముందు తీసుకోవాలి అని కూడా చెప్పింది, ఓకేనా? ఇవి ఏది 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు అంటే కోవిడ్ సినారియో ఉంది కాబట్టి బహుశా వీరిని 6 నెలల కాలానిక, సంవత్సర కాలానిక, 3 నెలల కాలానిక అన్నది చెప్పలేం. అట్ ది సేమ్ టైం ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా
2000 నర్సుల్ని తీసుకోమన్నారా లేదా 6 నెలల కాలానికి? ఒకసారి మీరు ఆలోచించండి, నేనేం తప్పు చెప్పానా? వీసు కోసం ఎప్పుడు చేయనండి, అర్థమైందా? వీసు కోసం ఎప్పుడు కాదు, మనకు ఉపయోగం, 10 మందికి ఉపయోగం, 10 మందికి తెలియాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా నేను సబ్జెక్ట్ ఎంత పర్ఫెక్ట్గా చెప్పానో అన్ని విషయాలను కూడా తెలుసుకున్న తర్వాతే నేను మన అనుకునే మాత్రం చెప్తా ఉంటాను. మరి ఇంకొక 100,000 ఉద్యోగాలు, ఇంకొక 100,000 ఉద్యోగాలు. ఇప్పుడు ఇక్కడ డాక్టర్స్ చూడండి, దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఎంతమంది డాక్టర్లు చనిపోతున్నారు ఈరోజు. నిజంగా ప్రాణం పోసేటువంటి వైద్యులే. అదే మీరు చూసినట్లయితే కనుక కరోనా పేషెంట్ని కరోనా వార్డులో చూసి తట్టుకోలేక ఒక డాక్టర్ అయితే కనుక చనిపోయాడు. నిజంగా అత్యంత విషాదకరమైనటువంటిది. ప్రాణాలు పోస్తున్నటువంటి వాడు ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా కోవిడ్ సినారియో, కోవిడ్ పేషెంట్లతో వాళ్ళు గడుపుతున్నటువంటి నిద్ర లేనటువంటి రాత్రులను చూస్తుంటే నిజంగా మన ప్రాణాలను కాపాడడానికి దేశ సరిహద్దులో ఉన్నటువంటి సోల్జర్స్ ఎలాగో, ప్రస్తుతం అయితే కనుక ఈ వీళ్ళు సోల్జర్స్ అండి. ఈ డాక్టర్స్, అలాగే నర్సులు, అలాగే పోలీస్ వ్యవస్థ, శానిటేషన్ వారు, మనకు చూసినట్లయితే కనుక వాలంటీర్లు, సచివాలయాలు, వీళ్ళందరూ కూడా ఒక సోల్జర్స్. ఎస్, వాళ్ళు నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి ఇక్కడ 100,000 మందిని ఏం చేయాలి అని అంటే కనుక డాక్టర్ని తీసుకోవాలి. ఎవరిని? డాక్టర్లు. ఇప్పుడు జుడాలు అంటాం, మీరు ఎప్పుడైనా విన్నారా? జుడాలు 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 అంటూ ఉంటారు. జుడాల సమ్మె జరిగింది, జుడాల సమ్మె జరగబోతుంది, జుడాల సమ్మె జరుగుతుంది అంట. జుడా జుడా అంటే జూనియర్ డాక్టర్స్, జూనియర్ డాక్టర్లు అని గుర్తుపెట్టుకోండి. జుడా అంటారు జూనియర్ డాక్టర్స్. సో ఇప్పుడు 200,000 నర్సు ఉద్యోగాలు, 1,00,000 ఏమో ఎన్ని ఏం కావాలి? డాక్టర్లు కావాలని వెంటనే మీరు వీరిని విధుల్లోని తీసుకోండి. ఓకే, ఎక్కడైతే చదువుతున్నారో, మెడిసిన్స్ చేస్తున్నారో వారందరినీ ఇమీడియట్గా మీరు తీసుకోండి. ఈ కోవిడ్ సెక్షన్లో వారి యొక్క సేవలను బాగా మీరు ఉపయోగించుకోండి. ఎందుకంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో వారు లేకపోతే కనుక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనల మేరకు చాలా స్పష్టంగా చెప్పింది. నిన్న మొన్న జరిగినటువంటి బెంగాల్, తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికలు అంటే ఫలితాలను, అక్కడ జరిగినటువంటి బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, కేరళ కావచ్చు, సాగర ఉప ఎన్నికలు కావచ్చు, తిరుపతి కావచ్చు, అలాగే ఈరోజు వచ్చినటువంటి తెలంగాణలో జరిగినటువంటి లింగాగూడెంలో, ఇలాంటి చోట్ల జరిగినటువంటి వారు చూడండి చాలా దారుణంగా, భౌతిక దూరం లేదు, మాస్కులు లేవు. అధికారులు మరియు ప్రజాప్రతినిధులు వారు చెప్పాల్సినటువంటి ప్రజాప్రతినిధులు పాటిస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, సామాన్యమైనటువంటి ప్రజలు, వాళ్ళకేమో ప్రజాప్రతినిధికి కనీసం ఏ విధమైనటువంటి జరిమానా లేదు, కానీ సామాన్య ప్రజలకైతే కనుక బాగా వడ్డిస్తున్నారు. సో మనం ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటే చాలా మాట్లాడుకోవచ్చు అండి, చాలా ఉన్నాయి ప్రతి విషయం కూడా. ఓకే, సో నేను ఏ విషయమైనా మీతో చక్కగా పూర్తిగా చాలా స్పష్టంగా నేను మాట్లాడుతూ ఉంటాను. సో మీకు మన ఛానల్ అనేది అత్యంత ఉపయోగకరంగా మీకు లైఫ్ని ఎదరికి తీసుకుని వెళ్ళే విధంగా చేస్తుంది. ఓకే, కొత్తగా మీరు చూస్తే కనుక వెంటనే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.